हमारे कुलकर्णी जी है, जैसे कि चरण भैया है, उसके साथ साथ इंदर भी भैया है, इसके बारे में साथ सबको मैं ग्रैंड अप्लास के साथ उनके लिए एक बार अप्लास करता हूँ। मेरे बर्मा भाई जी, जमाल भाई, सलीम भाई, सबका हेल्प हमें मिला, उनके लिए भी मैं अप्लास करता हूँ, पुरुषोत्तम साहब के लिए भी, चरण साहब। और यहाँ पर मेरा एक छोटा सा एक स्टोरी, यानी मैं बचपन से पढ़ते वक्त से भी बहुत मुसीबतों में पढ़ता हुआ आया, और उसके साथ साथ डिसीजन जो भी लेता, फाइनल डिसीजन लेता था उसके लिए हार्ड वर्क करता था। यहां तक भी हैदराबाद में मेरे बचपन ऐसा गुजरी बहुत मुसीबतों से। हमारे एक साथी है, बचपन के साथी गौस साहब, हम तीनों एक साइकिल पर जर्नी करते पढ़ने लिखने के लिए जाते थे, और तीनों मिलकर कहीं कहीं छोटे छोटे, बोलना नहीं चाहिए, उसी उस मुसीबत से यहाँ तक गुजरे। उसके बाद मैं गवर्नमेंट सर्विस में जब, यानी एज ए गवर्नमेंट लेवल पे एक एसजीपी यानी हिंदी टीचर के हैसियत से रिक्रूटमेंट हुआ, उसके साथ साथ सब लोग, हर एक लोग चाहते हैं, क्या चाहते हैं, यहाँ पर जो भी प्लान बताया जा रहा है तो तेलुगु में भी बोल दूंगा, इकड़ा मन अंदर की ఏం చూపిస్తున్నారు ఇక్కడ, విటమిన్ ఎం గురించి చూపించడం జరుగుతుంది, అవునా కాదా? ఎంతమంది ఇష్టం ఉంది విటమిన్ ఎం అంటే? ఈ ప్రాజెక్ట్ మొత్తం చూపించిన దాంట్లో అన్ని అక్కడక్కడ క్రోడీకరించి మొత్తం అక్కడికే వస్తున్నాం, డబ్బులు ఒకవేళ ఉంటే అన్ని సాధించవచ్చు, అవునా కాదా? ఎస్ఆర్ను మరి చిన్న ఉద్యోగం చేసుకుంటూ చేసుకుంటూ నాకు కూడా ఒక కోరిక, ఇంత ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్యోగం ఉన్న భార్యను చేసుకోవడం జరిగింది, ఇద్దరం కూడా ఎంప్లాయీస్, మరి చివరికి నేను కూడా ఒక గజిటెడ్ హెడ్ మాస్టర్ గా రిటైర్మెంట్ కావడం జరిగింది. గత 35 సంవత్సరాలు పనిచేయడం జరిగింది గవర్నమెంట్ సెక్టార్ లో, 35 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేస్తున్నాము, యాజ్ ఎ గజిటెడ్ హెడ్ మాస్టర్ గా రిటైర్ కావడం జరిగింది. మా మేడం కూడా సీఎస్ తహసీల్దార్, తహసీల్దార్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఒకవేళ నిజాయితీ కాకుండా సంపాదించేస్తే కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం మాకు ఉంది, ఇప్పటి కూడా ఉంది. శ్రీదాస్ వర్కింగ్ ఎట్ కలెక్టరేట్ ఈరోజు వచ్చేది సండే కుమార్ మీటింగ్ పెట్టారు వారు. గవర్నమెంట్ లో కూడా జాబ్ లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా మంది ఏమంటున్నారు అంటే ప్రైవేట్ లోనే ఇబ్బందులు ఉన్నాయని. గవర్నమెంట్ లో కొద్దిగా ఎంప్లాయీస్ టీచర్స్ కు అవకాశం ఉంది, వాస్తవంగా టీచర్స్ బ్లేమ్ కూడా చేస్తుంటారు, మేము చేస్తుంటే కూడా అక్కడే. నేను ఒక యూనియన్ ఆర్గనైజేషన్ లో ఉంటే మరి యూనియన్ పనుల కోసం స్కూల్లో కూడా డుమాలు కొడుకుంటుంది, ఆ టీచర్స్ ఆర్గనైజేషన్ ఉంది కానీ రెవెన్యూలో లేదు, రాత్రి బాగు వర్క్ చేయాల్సిందే. ఇప్పటి కూడా మా మిస్సెస్ రాత్రి 11:00 వరకు ఒక్కొక్కసారి వర్క్ చేయాల్సి వస్తుంది, యాజ్ ఎ తహసీల్దార్ రెవెన్యూ సంగారెడ్డి కలెక్టర్లో పనిచేస్తుంది. ఇంత మంచి రికగ్నేషన్ తీసుకొచ్చేది ఉండే, కానీ ఈరోజు స్పెషల్గా మళ్ళీ కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు అక్కడ, మరి తప్పనిసరి సూపరింటెండెంట్ లెవెల్ అక్కడ తహసీల్దార్ లెవెల్ ఒక బాధ్యత కలిగిన గజిటెడ్ ఆఫీసర్ కనుక ఆమె ఉండాల్సి వచ్చింది, రాలేని పరిస్థితి, ఏం చేయలేదు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? గత 35 సంవత్సరాల నుంచి 2-2.5 లక్షల ఇన్కమ్ ఉండి కూడా ఈ బిజినెస్ నాకు అవసరం వచ్చిందంటే మీ అందరికీ అవసరం కాదు, ఎంతమంది కనిపిస్తుంది ఇలా 100% అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు సార్, ఈ బిజినెస్ మనం ఎప్పుడైనా చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, 1 ఇయర్, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, అదే చేసిన పనిని చేయాలి. ఇప్పుడు మీటింగ్ పిలుస్తుంటాం, చాలా మంది కనుగొనొచ్చు, ఈరోజు నేను 1-2 మంది పిలిచాను, 10 మంది వచ్చారు, ఇంకా మంది రాలేకపోయారు, అదే మీటింగ్ కదా, అదే చూసింది ఉంటుంది కదా, ప్రతిసారి అదే జరుగుతుంది, అదే ప్లాన్, అదే మీటింగ్. అంటే చేస్తున్న పనిలో ఉదాహరణకు ఒక 35 సంవత్సరాలు 30 ఏళ్ళ పాఠం చెప్పిన 30 ఏళ్ళు పాఠాలు చెప్పడం జరిగింది. మరి 30 ఏళ్ళ పాఠాల్లో కేవలం 3 సార్లు మాత్రమే పోర్షన్ చేంజ్ అయింది, పోర్షన్ అంటే అర్థమైంది కదా, మరి 10-10 ఏళ్ళు రోజు ఒకటే సబ్జెక్ట్, ఏ క్లాస్ పోయినా 8 తరగతి, 9 తరగతి, 10 తరగతి రోజు అదే చెప్పాలి, ఎందుకు చెప్పాలి? 10 ఏళ్ళు ఒకటే సబ్జెక్ట్, ఒకటే మ్యాటర్, ఒకటే చదువు, 100 ఐపీఎల్ మాకు చెప్పించారు, చేసిందే ఎందుకు చేయాలి, చేయకపోతే చేయకపోతే శాలరీ వస్తా రాదు, ఊరుకుంటారా, హెడ్ మాస్టర్ బాస్ అనుకుంటారా, క్లాసులకు వచ్చి చెక్ చేస్తుంటారు, చుట్టూ రా లేదా పిల్లలకు అనుకుంటారు, ఎవరు బాధ్యతలు రావడం అనేది ఉంటుంటాయి.
అంటే చిన్న లెవెల్ నుంచి నేను కూడా కష్టాలు పడి కూడా ఉద్యోగం చేసుకుంటూ యాజ్ ఎ హెడ్ మాస్టర్ హోదా కూడా వచ్చి ఈ బిజినెస్ లో ఉన్నానంటే ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ అవునా, అది స్ట్రాంగ్ రీజన్ అంటే నేను కేవలం ఈ బిజినెస్ లో నాకు సార్ చాలా సార్లు చెప్పడం జరిగింది. నేను కూడా ఒకసారి సార్ ఇంట్లో గురించి తలపై చేయి చూపించడం జరిగింది. ఏది సార్ చెప్పు సార్ ఇంట్లో చూపిస్తాను మస్తు చూసిన సార్ నేను ఇలాంటివి చాలా చూసినాను చక్కగా చేయకూడదు. ఒకసారి నాకు ఒక హెల్త్ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ హెల్త్ ప్రోడక్ట్ లో మరి నాకు నమ్మకం కుదిరింది. బీపీ కోసం నేను హెల్త్ ప్రోడక్ట్ వాడుకుంటూ వాడుకుంటూ ఈ రోజు జస్ట్ 59 దాకా 60 ఇయర్స్ అది నాకు. ఈ రోజు వరకు నేను ఇంతకు ముందు కూడా పాత కంపెనీలో ఉంటే దాంతో ఇందులోకి వచ్చాము. అందులో కూడా వాడుకుంటూ ఇందులో వాడుతూ వాడుతూ నేటికి నాకు మీరు నమ్ముతారో నమ్మరు బీపీ షుగర్ హార్ట్ సంబంధించిన మోకాలకు చేయడం ఏం పెరగకుండా మీ అందరూ కలుగుతుంది. అది ప్రొడక్ట్ బాగా అడిగింది నేను. దానికోసమే మనం నిలదొక్కున్నాం. కంపెనీ 15 సంవత్సరాలు నడుస్తుంది. గ్రేట్ గ్రాడ్యుయేట్స్ చూస్తున్నాం ప్రిన్సిపల్. ఎందుకంటే ఒకవేళ ప్రొడక్ట్ మనం యూజ్ చేసుకుంటూ ఒకవేళ ప్రొడక్ట్ బాగా లేవంటే ఇంత 15 సంవత్సరాలు ఇండియాలో కాకుండా వేరే దేశాల్లో నడిచేది కాదు. చాలా మంది ఒకరు చెప్పచ్చు ఇప్పటి వరకు చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. మా అబ్బాయి కూడా సౌదీకి వెళ్ళాడు. ఈ మధ్యలో రావడం జరిగింది. సౌదీ నుంచి ఒక వస్తువు తీసుకువచ్చి ఇది ఎక్కడి అంటే ఏ జబర్దస్త్ సౌదీక ఎంత గ్రేట్ ఫీల్ అవుతుందో కొంతమంది. ఎవరికైనా జరుగుతుందా ఒక వస్తువు చూపిస్తుంటే ఫ్రెండ్ కానీ తల్లిదండ్రులు కానీ చూపిస్తుంటే బట్టలు కానీ ఏదో తెచ్చి ఏ సౌదీ కా హై ఏ బహుత్ బడా గ్రేట్ హై మాస్టర్ లాస్టర్ వాసే దజాయ బచ్చా అని యూజ్ చేస్తుంటారు. మరి మనం అక్కడ యూజ్ చేస్తుంటే వాళ్ళకు బెనిఫిట్ అవుతుందా మనకు బెనిఫిట్ అవుతుందా? వాళ్ళకు అవుతుంది. మరి అటువంటిది మరి ఈ రోజు ఇండియన్ కంపెనీ బెస్ట్ కంపెనీ నంబర్ వన్ కంపెనీ మన దేశంలో సౌదీలో దుబాయ్లో జాపాన్లో బంగ్లాదేశ్ లో నేపాల్ లో ఘానాలో యూజ్ చేస్తుంటే అక్కడ వాళ్ళు చేసే డబ్బు మార్గస్తుంటే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది రైట్. అయితే ఇవన్నీ ఒక ప్యాకేజ్ ఫుల్ ప్యాకేజ్ మనకు దగ్గరలో ఉంది. ఇది మనకు అదృష్టంగా భావించాలి. మన అప్లయన్స్ మన యొక్క పేరు మన లీస్ట్ వాళ్ళ లీస్ట్ లో మన పేరు ఉన్నది ఉన్నందుకు ఒక అదృష్టంగా భావించడం అది బాధ్యత. స్టార్టింగ్ ఎవరికి తెలియదు. మేము కూడా ఒకప్పుడు మీటింగ్ లో ఫస్ట్ మీటింగ్ వస్తే వెనుకాల కూర్చున్నాం కూర్చొని చూస్తూ పోయాం చప్పట్లు కొట్టడం జరిగింది. ఈ రోజు మా గురించి మీరు చప్పట్లు కొడుతున్నారు రేపు మీ భవిష్యత్తు మీ గురించి చాలా హార్ చప్పట్లు కొట్టారు. ఒక చిన్న ఉదాహరణతో నేను సోదరిని ఊహిస్తున్నాను. గత 35 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నానని చెప్పాను. ఎన్ని సంవత్సరాలు? 35 ఇయర్స్. 2-2.5 లక్షలు సంపాదించుకుంటా ఈ బిజినెస్ లో ఉన్నామంటే ఒకటి చిన్నది ఏంటంటే నేను కూడా డిగ్రీలో చదువుకుంటూ ఇలా చేయాల్సిన పని ఏం లేదు. డిగ్రీలో చదువుకుంటూ ఒకసారి డిబార్ అవ్వడం జరిగింది. పర్సనల్ నేనే డిబార్ అయ్యాను. మన నేను ఇంట్లో కూర్చోబెట్టాను. 2వ సంవత్సరం మళ్ళీ పట్టుదలతోటి మళ్ళీ చదువుకున్నాను. 3వ సంవత్సరం డిగ్రీ క్వాలిఫై అయ్యాను. దాని తర్వాత ట్రైనింగ్ పోయాను. డిబార్ అయిన తర్వాత 4వ స్థాయి ఉంటే ఏదో ఎక్కడో ఈ రోజు ఉండకుండా అవునా కదా? ఎస్సాను ఇక్కడ ఆ రోజుల్లో డిబార్ అయితే ఇంట్లో కూర్చున్నాము. 1 year 2 years నకలు కొట్టి చదువులో. మరి ఈ బిజినెస్ లో నకలు కొట్టి డిబార్ అవుతారా అవార్డులు వస్తున్నాయి. ఇలా ఎంత నకలు కొడుతుంది అన్ని అవార్డు వస్తాయి. రికగ్నిషన్ ఒక చిన్న స్టోరీలో నేను కంప్లీట్ చేస్తున్నాను. ఒక ఉద్యోగస్తుడు ఎలా ఉంటాడని ఒక చిన్న ఉద్యోగస్తుడు కానీ పెద్ద ఉద్యోగస్తుడు కానీ ఆ ఉద్యోగస్తుడు ప్రొద్దున లేవగానే పరుగు పనికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు దూరం ఉంది అనుకోండి జర్నీ కొద్ది 2 గంటల 2 గంటల టైంకు పోవాలన్నప్పుడు ప్రొద్దున 5 గంటలకు ఏం చేస్తుంటారు? ఒక కుక్కగా కొడుకుని ఉంటారు. ప్రొద్దున 5 గంటలకు లేస్తారు. దానికి ఎవరు లేపవలసిన అవసరం లేదు. మనకి అక్కడ లేపవలసి వస్తున్నాను పిల్లలకు వెళ్ళి పాపం ఉండాలని పండుకుంటుంటారు. ప్రొద్దున 5 గంటలకు కోడి పొడుచు కుక్కరుగా అని లేస్తుంటుంది. ఆ విధంగా మనం కూడా లేవలసి వస్తుంది.
జాబ్ పోవాలంటే దాని తర్వాత మనం ఏం చేయాలనుంచి జాబ్ గుర్రంలాగా పరిగెత్తాలి. బైక్ మీదలో బస్సులోనో పెయిన్లోనో జర్నీ చేయాలి. ఎలా పరిగెత్తాలి? గుర్రం పరిగెత్తుదా? గుర్రంలాగా పరిగెత్తుతూ పోవాలి. పరిగెత్తుకుంటూ పోయిపోతే ఆఫీస్ చేరగానే వర్క్ చేయాలి. గాడిదాలి మొత్తం గాడిలాగా పనిచేయాలి. అన్ని ఎలా వాయించారు? దయచేసి ప్రియ ఉద్యోగస్తులు, నేను కూడా ఒక 30 ఏళ్ళ సర్వీస్ చేయొచ్చు. అలా గాడిలాగా పనిచేయాలి. మిమ్మల్ని ఎవరు ప్రశంసించేవాడు, ఇంత పనిచేస్తాం రాని బెస్ట్ అవార్డు ఇస్తాను, ఎవరు ప్రశంసించేవాడు దొరకడం. ఇప్పుడు మా మేడం సండే పోయింది, ఆమె ప్రశంసించేవాళ్ళు కలెక్టర్ పని చేపిస్తున్నాడు, అంతే పోవాల్సిందే, తప్పదు. అలా ప్రశంసించేవాడు ఎవరు ఉండరు. గాడిలాగా పని చేస్తుంటారు. దాని తర్వాత 10 నుంచి 5, 5:30, 6 పొద్దున ఈ రోజు బయోమెట్రిక్ అయింది. బయోమెట్రిక్ లో మనం థర్మ్ ఇంప్రెషన్ ఇవ్వాలి పోయేటప్పుడు మాత్రం. వచ్చేటప్పుడు లేదు, లెక్కనే లేదు. నేను ఇప్పుడు మేడం తీసుకురావడానికి 5 గంటలు వచ్చి 10 సార్లు ఫోన్ చేస్తాను. అనాక అనాక గులాగ గులా పూస్తేనే బయట పడుతుంది. లాస్ట్ డేట్ వస్తాను, నేను ఫోన్ చేస్తాను. మరి 7, 8, 9 అవుతూనే ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత గాడిలాగా పని చేయాల్సిందే. పని చేసిన తర్వాత ఎట్లా వస్తాం థకాయించి? ఇక మేమైతే ఇద్దరం ఉద్యోగస్తున్నాం, ఎవరు బాధ ఎవరు చెప్పుకోలేదు. నా బాధ ఆమె ఎక్కువ, ఆమె బాధ నేను చేస్తూ. ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయాను, టెన్షన్ ఫ్రీ అయిపోయాను. ఇద్దరం ఉద్యోగస్తులు ఉండి కొద్దిగా పేపర్ ముందు పనిచేసేవాడిని, కొద్దిగా జైలే అయింది చాలా రోజులు, కానీ ఇప్పుడు ఫ్రీడమ్ దొరికిందా? ఈ 1 ఇయర్ నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత ఒకరి బాధ ఒకరు చెప్పుకుంటుంది మనకే. ఇప్పుడు భర్తలు ఉద్యోగస్తులు ఉన్నారు, వారు వచ్చి భార్య మీద కోప్పడుతుంటారు, ఉద్యోగం చేస్తారు, అక్కడ గాడిలా పనిచేసి వచ్చి ఇక్కడ వచ్చి ఛాయ్ కాకుండా ఏం చేస్తుంటారు? హాయిగా టిఫిన్ టిఫిన్, ఛాయ్ ఛాయ్ వచ్చి తాగుతూ తాగుతూ మధ్యలో కుక్కలాగా భార్య పైన వస్తూ ఉంటాం. అక్కడ టెన్షన్ అంతా భార్య మీద తీసుకుంటాం. తీసుకున్నా లేదా? ఎవరికైనా జరుగుతుందా? ప్లీజ్ భార్య మీద కోప్పడదామా లేదా? పాప ఏం చేస్తాం? ఏం లేదు, కోప్పడా తిరిగినా చేసినా ఛాయ్ కలిసిందే, టిఫిన్ వచ్చింది, కుక్కలాగా మొరుగుతూ ఉంటాం. దాని తర్వాత గంట 2 గంటల 5 మినిట్లు బాగా ఇంత తింటాం. తిని తర్వాత వాళ్ళ హాయిగా ఏం చేస్తాం? బనేలాగా ఉంటుంటాం. మన పొద్దు లేవాలి, సోమవారం నుంచి శనివారం రోజు చేయాల్సింది చేసి, రోజు చేయాల్సింది చేసి, సోమవారం శనివారం సండే కూడా తప్పదు. అలాంటి పరిస్థితులు ఉన్నాం. దయచేసి అర్థం చేసుకుంది రామన్ సెన్సరా, ఇక్కడ మీకు చేయి పట్టి దారి చూపించిన వాళ్ళు ఉన్నారు. ఏం లేదు, ఇక్కడ వినింకే సిస్టమ్ ఉంది. మన అప్లయన్స్ ఉన్నారు, వాళ్ళ చేయి పట్టుకోండి. 2 సంవత్సరాలు సార్, 2 సంవత్సరాలు 2 లక్షల ఇన్కమ్ సార్, నాకు 2 లక్షల ఇన్కమ్ ఎలా వస్తుంది అని అడిగేవాళ్ళు కావాలి. ఒకవేళ ఇలా అడిగేవాళ్ళు ఉన్నారంటే 100% మీ జీవితం 2-3 నెలల్లో సక్సెస్ అవుతుంది. ఎవరు